రెండో T20 గెలవాలంటే టీమిండియాలో మార్పులు తప్పవా? బలహీనంగా కనిపించిన ఆసీస్ జట్టు భారత్పై జోలం విధిల్చింది. భారత్ బౌలర్లు కట్టడి చేస్తున్న సొంత గడ్డపై చెలరేగి అలవోకగా ఆడేసింది. దానికి తోడు వర్షం రావడంతో కంగారులకు బలం చేకూరినట్లు అయింది. అయినా ఆ టార్గెట్ ఛేదించడం టీమిండియా బ్యాట్స్మెన్కు కష్టమైన పనేం కాదు. కాస్త తడబడ్డారు. భారీ అంచనాలు పెట్టుకున్న రోహిత్ కోహ్లీలు సింగిల్ డిజిట్కే పరిమితమై ఇన్నింగ్స్ చాలించారు. ఈ క్రమంలో రెండో T20లో గెలిస్తేనే సిరీస్ దక్కించుకోగలం. దీంతో మళ్లీ కోహ్లీ జట్టులో మార్పులు చేస్తాడా, జట్టులో బలహీనంగా ఉన్నామా అని విశ్లేషిస్తే, మేం ఇంగ్లాండ్లో ఘోర తప్పిదాలు చేశాం, అందుకే ఓడాం, ఆసీస్లో ఆ పొరపాట్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ఈ పర్యటనకు బయలుదేరే ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. కానీ ఫీల్డింగ్లోనూ చురుకుగా కనిపించే విరాట్ సైతం ఫించ్ క్యాచ్ను జట్టుకు కష్టం తెచ్చిపెట్టాడు. కీలక సమయంలో ఖలీల్ అహ్మద్ చైనీస్ క్యాచ్ వదిలేశాడు. మ్యాక్స్వెల్ రన్అట్ను మిస్ చేశారు. ఫీల్డింగ్ పొరపాట్లతో అదనపు పరుగులు వచ్చాయి. డక్వర్త్ లూయిస్ వల్ల అదనంగా 16 పరుగులు లక్ష్యానికి జత చేశారు. ఛేదనలో ఒత్తిడికి లోనైన రిషబ్ ఆడకూడని రివర్స్ షాట్తో అవుట్ అయ్యాడు. అప్పటి వరకు గెలుపు ఆశలని ఆవిరైపోయాయి. మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. బ్రిస్బేన్ తరహాలో మెల్బోర్న్లోనూ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. శిఖర్ ఫామ్లో ఉండడం, బుమ్రా కులదీప్ చక్కగా బంతులు వేయడం కలిసొచ్చే అంశాలు. తొలి T20లో ఇబ్బందిగా కదిలిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి అందుకుంటే మ్యాచ్లో చక్కని ఫలితాలు రాబట్టవచ్చు. బ్యాటింగ్ అవకాశం వస్తే దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ మ్యాచ్ గెలిచే వరకు క్రీజులోనే నిలవాల్సింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోహ్లీ చైనా మార్పులు చేసే అవకాశం ఉంది. పచ్చిక అధికంగా ఉన్న పిచ్పై ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా 4 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చాడు. వికెట్ ఏమీ తీయలేదు. అతడి బౌలింగ్లో ఆసీస్ బ్యాట్స్మెన్ 6 సిక్సర్లు బాధేశారు. మెల్బోర్న్ పిచ్ సైతం గబ్బాస్ స్వభావంతోనే ఉంటుందని తెలుస్తుంది. దీంతో పాండ్యా స్థానంలో మార్పు చేస్తే చాహల్కు అవకాశం కల్పించవచ్చు. 3వ ఓపెనర్గా జట్టులో మెరుస్తున్న కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ పెద్దగా మారింది. ఇంగ్లాండ్లో తొలి T20లో సెంచరీ తర్వాత ఆడిన ఏ మ్యాచ్లోనూ 30 పరుగులు దాటలేదు. ఆడింది 6 మ్యాచ్లే. పదే పదే రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టడం అతని ప్రతిభను దెబ్బతీసినట్లు కనిపిస్తుంది. తొలి T20లో అతడి 3వ స్థానంలో పంపించాలని కోహ్లీ చేసిన నిర్ణయం ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఇక 2వ T20కి రాహుల్ బదులు మనీష్ పాండేను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.